మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో దళిత సంఘాల ఐక్యవేదిక సంఘం నాయకులు బేబీ సహస్ర మృతికి నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. నివాళులర్పించారు. ఓ కామాంధుల చేతిలో మృతి చెందిన చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని పాత బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్త వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చిన్నారిని హత్య చేసిన నిందితుణ్ణి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేగవంతంగా విచారణ జరిపి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా చిన్నారుల పట్ల సభ్య సమాజం తలదించుకునేలా జరిగే ఇలాంటి అకృత్యాలను ఏ ప్రభుత్వం కూడా ఆపలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల పట్ల క్రూరంగా వ్యవహరించే ఇలాంటి నిందితులు కఠినంగా శిక్షించేందుకు కఠిన చట్టాలు రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. ఒక ఆరేళ్ల పసిపాప శాస్త్రను అతి కిరాతకంగా ఒక మానవ మృగం వల్ల అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనకు నిరసనగా బెల్లంపల్లి పట్టణంలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇవాళ నల్ల బ్యాడ్జీలతో కుప్పత్తుల ర్యాలీ తీసి మనకు ఆత్మశాంతి కలగాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో ఇవాళ ఎవడైతే ఈ మానవ మృగం ఉన్నాడో ఈ ఆడవాళ్ళ మీద అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ అపంశుభం తెలియని పసిబాబను ఆడుకునే ఒక పసి కందును ఇవాళ ఆమె ఎత్తుకొని వెళ్ళి మానభంగం చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ దాన్ని ఫస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే